ప్రిమేణ దేవుని సంగమ మానవ జీవితం ఆలోచనల సమాహారం ఆలోచనల సమాహారం అంటే ఇప్పుడు నేను ఏదైతే థింక్ చేస్తున్నానో ఇప్పుడు నేను ఏదైతే ఆలోచిస్తున్నానో ఆ ఆలోచనే నా జీవితానికి పెట్టుబడి గమనించండి జాగ్రత్తగా నా ఆలోచనే నా జీవితానికి పెట్టుబడి ఈరోజు ఒక చెల్లెమ్మ తొందరపడి నిర్ణయం తీసుకుందనుకోండి ఆమె జీవితం మొత్తం కొలాబ్స్ అయిపోతుంది అదే ఒక చెల్లెమ్మ మంచి ఆలోచనతో మంచి నిర్ణయం తీసుకుంది అనుకోండి ఆమె జీవితం చక్కగా కట్టబడుతుంది మీకు ఒక పాయింట్ చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక చెల్లెమ్మ ఉంది ఇంటర్ చదువుతుంది వాళ్ళ నాన్నగారు చక్కగా అమ్మాయిని చదివిస్తున్నారు మంచి ఫ్యామిలీ వాళ్ళు వెల్ సెటిల్డ్ ఏ ఇబ్బందులు లేవు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏ ఇబ్బందులు లేవు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఆలోచన ఏంటంటే అమ్మాయి ఇంటర్ చదువుతుంది కాబట్టి డిగ్రీ కూడా పూర్తయిన తర్వాత ఒకవేళ జాబ్ చేస్తానంటే జాబ్ చేపిద్దాం ఒకవేళ జాబ్ చేయను అంటే కనుక మంచి సంబంధం చూసి నేను ఏదైతే సంపాదించానో అదంతా అల్లుడి చేతిలో పెట్టి చక్కగా కుటుంబాన్ని కట్టి నా కూతురు జీవితం ఒక మంచి రేంజ్లో ఉండే విధంగా నేను తీర్చిదిద్దాలని తండ్రి అనుకున్నాడు అలా అనుకొని అమ్మాయిని అల్లారు ముద్దుగా గారాభంగా పెంచుకుంటున్నటువంటి టైంలో అమ్మాయి కాలేజీకి వెళ్తుంది కదా మరి కాలేజీలో ఎవరో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు పరిచయం అయిన అబ్బాయి ఏమన్నాడంటే యథావిధిగా ఎప్పుడు మనకు అందరికీ అలవాటైపోయిన నానుతూ ఉంటే నానుతూ ఉండే యవనస్తులకు నోట్లో నానుతూ ఉండే ఒక పదం పలికేశాడు ఏంట పదం ఏంట లవ్ యూ ఐ కాంట్ లివ్ వితౌట్ యు ఆర్ మై ఏంజల్ నువ్వు నా హృదయ సామ్రాజ్యాధినేతవి నా హృదయ సామ్రాజ్యానికి రాణివి నువ్వే దేవత నువ్వే అన్నాడు ఈ పదాలు ఆమెకు ఇంట్రెస్టింగ్గా అనిపించడానికి గల కారణం ఏంటంటే ఆ లోపల ఉన్నటువంటి హార్మోన్స్ ప్రభావం అంతే ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఆకర్షణ అనేది ప్రతి బాడీకి ఉంటుంది ఏ బాడీకి ఉంటుంది చెప్పండి అన్ని బాడీలు అన్ని బాడీల్లో ఆకలి ఉంటుంది రక్తం ప్రవహించే మాంసం ఉన్న ప్రతి బాడీకి ఉంటుంది ఆకర్షణ ఉంటుంది దాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుడు మనకిచ్చాడు అది లేకపోతే మన మనుషులు కాదు మన మనుషులమే మన మనుషులు కాబట్టి వీ హ్యావ్ సో మెనీ ఫీలింగ్స్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫీలింగ్స్ సో ఫీలింగ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి హార్మోన్స్ విడుదలవుతూ ఉంటాయి ఏ వయసుకు తగినటువంటి హార్మోన్స్ ఆ వయసులో విడుదలవుతూ ఉంటాయి దానికి తగ్గట్టుగానే పదహారు ఏళ్ళు దాటాక పెళ్లి కావాలనిపిస్తుంది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇప్పుడు ఐదేళ్ళ పాప దగ్గరికి ఐదేళ్ళ బాబు దగ్గరికి వెళ్ళి పెళ్ళి చేసుకుంటావా అంటే అలా ఏమన్నా ఏమని అంటారా చేసుకుంటారంటారా వాళ్ళకి అవసరం నో నీడ్ ఎందుకు వాళ్ళకి ఎందుకు అవసరం లేదంటే ది డోంట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్ బట్ మీ అందరికీ మనందరికీ ఫీలింగ్స్ ఉన్నాయంటే దానికి కారణం ఏంటంటే మన శరీరంలో జరుగుతున్నటువంటి వయస్సు పైబడుతున్న కొలది జరుగుతున్నటువంటి మార్పులు ఈ మార్పులు ఎవరు పెట్టరు ఆబ్వియస్లీ మీరు అందరూ చెప్పొచ్చు ఒకటే ఆన్సర్ ఎవరు పెట్టారు దేవుడు ఆకలి ఎవరు పెట్టరు దేవుడు నిద్ర ఎవరు పెట్టరు దేవుడు దాహం ఎవరు పెట్టరు దేవుడు కోరిక లేదా వాంచ ఎవరు పెట్టరు దేవుడు నీ భర్తే ఆడలని నీకేం కలుగును వాంచగలుగును వారిరువురు ఏమవుదురు ఏక శరీరం అవుదురు పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి ఎవరిని హత్తుకొను భార్యని హత్తుకొను అయితే ప్రతిదానికి సమయం కలదు ఇది కూడా ఎవరి మాట అది దేవుడు మాట ప్రసంగ గ్రంథంలో ఉంటుంది ప్రతిదానికి సమయము కలదు నవ్వుటకు ఏచుటకు కొనుటకు అమ్ముటకు కట్టుటకు పడగొట్టుటకు తినుటకు తాగుటకు ఎవ్రీథింగ్ ప్రతిదానికి ఏముంటుందంటే ఒక సమయం ఉంటుంది ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే అనుకూలమైన ఆలోచనలతో చక్కటి పరిస్థితుల్లో చక్కగా మన లైఫ్ లీడ్ చేసుకుంటే వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్ ఒకవేళ అలా కాకుండా రాంగ్ డెసిషన్స్ అంటారు మీ జీవితంలో ఎప్పుడైనా మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారా ఏదైనా ఇదే కాదు ఏదైనా సరే మీరు తీసుకున్నారా లేదా నేనైతే చాలా తీసుకున్నానండి ఒకటి కాదు రెండు కాదు నా జీవితంలో చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన నాట నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను సో ఆ రాంగ్ డెసిషన్స్ తీసుకోవటం వల్లే రైట్ డెసిషన్ ఎలా తీసుకోవాలో నాకు అర్థమైంది దేవున్నామానికి మహిమ కలుగును గాక అర్థమవుతుందా రాంగ్ డెసిషన్స్ నా లైఫ్లో తీసుకోవటం వల్లే ఇప్పుడు రైట్ డెసిషన్ ఎలా తీసుకోవాలి అనే పాయింట్ మీద నా జీవితాన్ని కట్టుకోగలిగాను ఒకవేళ నా జీవితంలో రాంగ్ డెసిషన్స్ తీసుకుని ఉండకపోయి ఉండుంటే ఈరోజు రైట్ డెసిషన్ తీసుకోగలిగామన్నా తీసుకోలేకపోయావాడి సో మస్ట్ అండ్ చుట్టుగా ప్రతి ఒక్కరి జీవితంలో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు అలాగే అమ్మాయి కూడా ఒక రాంగ్ డెసిషన్ తీసుకునే టైం ఆసన్నమైంది ఆ టైం ఏంటంటే తగిలడు ఒకడు తగిళ్డు ఏమంటున్నాడంటే నువ్వు తప్ప నాకు ప్రపంచం వేరే లేదన్నాడట ప్రపంచమే లేదట నువ్వు తప్ప వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కరోజుతో వదలరు కదా మరి రోజుతో వదిలేస్తే ఒక్క రోజులో ముద్ర పడదు ముద్ర పడాలంటే ఏం చేయాలి డైలీ ట్రై చేయాలి అందుకే వాళ్ళ భాష కూడా అలాగే ఉంటుంది ఏం చేస్తున్నారట ట్రై చేస్తున్నావా ట్రై చేస్తున్నావా ఏం చేస్తున్నారట ట్రై ట్రై చేస్తున్నావా ట్రై చేయి ఈ ట్రై 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 అంటే అర్థం ఏంటంటే నీ మనసులో ఒక ముద్ర వేస్తున్నాడు ఏంటా ముద్ర అంటే నువ్వు నా ప్రాణం నేను నేను బాగా చూసుకుంటా నువ్వు తప్పు నాకు వేరే ప్రపంచం లేదు నిన్ను నేను చాలా మహారాణిలా చూసుకుంటా నీ కాలు కందకుండా చూసుకుంటా పువ్వుల మీద నడిపిస్తా అలా చేస్తా ఎలా చేస్తా అని రోజు నీ మనసులో ఒక పాటు తీసుకుంటాడనమాట వాడు మన బ్రెయిన్ కూడా రకరకాల గదులతో నిండు ఉంటుంది ఆ గదుల్లో ఒక్కొక్క గది ఒక్కొక్కటి కేటాయిస్తా ఒక గది చదువుకి ఒక గది ఇంటికి ఒక గది వంటకి ఒక గది పెంటకి ఒక గదేమో ఆ పనులకి ఒక గది ఈ పనులకి ఒకదేమో ఇంకో వాటికి ఒకగ్గదేమో వాక్యానికి ఒక గదేమో ఇలాంటి పనికి మల్లుడికి సో అలా ఎన్నో గదులు ఉంటాయి మన మెదడులో ఒక్కొక్క గదిలో ఒక్కొక్కటి నిండుతూ ఉంటుంది ఈ గదిలో చోటిస్తే అప్పుడప్పుడు చూడండి ఏ ఫాల్డర్ ఎక్కువ వాడుతుంటాం అది పైకి వస్తూ ఉంటుంది అవునా కదా మీ సిస్టంలో ఏ ఫాల్డర్ ఎక్కువ వాడుతూ ఉంటారో అది పైకి చూపిస్తూ ఉంటుంది అవునా అలాగే మీరు ఎక్కువ ఏది యూట్యూబ్లో ఏ ఛానల్ ఎక్కువ చూస్తుంటారో ఆ ఛానల్ మీకు ఫస్ట్ లిస్ట్లో కనిపిస్తూ ఉంటుంది ఫేస్బుక్లో కూడా మీరు ఎవరు పోస్టులు ఎక్కువ చూస్తూ ఉంటారో ఎవరు ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారో వాళ్ళు పోస్ట్ పెట్టగానే మీకు దర్శనం ఇచ్చేస్తూ ఉంటుంది అర్థమవుతుందా అదే విధంగా మన మెదడులో కూడా ఎవరు ఎక్కువ ముద్ర వేస్తున్నారో అది పైకి వస్తూ ఉంటుంది ఇప్పుడు నాకు వాక్యం ఎక్కువ వస్తూ ఉంటుంది పైకి ఎందుకంటే నేను అందులో ఎక్కువ మునిగితేలుతూ ఉంటాను కాబట్టి అలాగే మీకు కూడా వాక్యం ఎక్కువ వింటున్నారు అనుకోండి మీకు కూడా అదే ఎక్కువ పైకి వస్తూ ఉంటుంది వీళ్ళకి ఎవరు వస్తారంటే వస్తూ ఉంటాడు కన్ను మూసినా నువ్వే కన్ను తెరిచినా నువ్వే ఇటు పోయినా నువ్వే అటు పోయినా నువ్వే బాత్రూంలోకి వెళ్ళినా నువ్వే బజార్లోకి వెళ్ళినా నువ్వే కదా ఇవన్నీ ఎలాగనుకుంటున్నారు ఆ బ్రెయిన్లో మెయిన్ గదిలో వచ్చి కూర్చున్నాడు అనమాట పొద్దున లేవగా దర్శనం దర్శనమిస్తాడు రాత్రి పడుకోగా అని దర్శనమిస్తాడు మెసేజ్ల్లో ఇబ్బంది పడుతుంటాడు వీళ్ళకి నచ్చుతుంటాయి పెట్టాడా లేదా చూసుకునే రేంజ్కి వెళ్తారు వీళ్ళు ఫస్ట్ టైం పట్టించుకోనట్టు ఉంటారు కానీ తర్వాత ఇడు పెట్టాడా లేదా ఈరోజు మెసేజ్ వచ్చిందా లేదా ఆ తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత ఒక్కరోజు రాకపోయేసరికి వీళ్ళు కమిట్ అవుతారనమాట కమిట్ అయ్యి ఆ అబ్బాయిని ఇష్టం లేకుండా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది నాన్న నా కూతురు చచ్చిపోయింది అన్నాడు అమ్మకు మనసులో ఏదో కొంచెం ఉన్నా కూడా అమ్మను కూడా నాన్న కంట్రోల్ చేసేసాడు ఇక మనకి బిడ్డ లేదు నీళ్లు వదిలేసుకున్నాం బిడ్డ గురించి ఆలోచించొద్దు అని చెప్పాడు సో ఇప్పుడు తీసుకెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది మన భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఏ ఉట్లు అనేది ఒకటి ఉంది వీళ్ళు ఉట్లు కూడా చుట్లు కూడా తేడాట ఆ ఉట్టు ఈ ఉట్టు ఒక ఉట్టు కాదు అదో ఉట్టు ఇదో ఉట్టు అట సో మొత్తం మీద ఉట్లు కూడా తేడా వచ్చేసరికి ఏమైందంటే వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయిని అంత ఇదిగా చోట్ల వీడు ఒక్కడే ప్రస్తుతానికి పెయింట్ వేస్తున్నాడు ఎందుకు ప్రస్తుతానికి పెయింట్ వేస్తున్నాడు అంటే ఇంకా కొంతసేపు తాజా మోజు రాజా ఆ తర్వాత కూజా పగిలింది తర్వాత మోజు తీరింది మెల్లిగా క్రేజ్ తగ్గింది బూజు పట్టింది అర్థమైందా ఆ తర్వాత నాలుగైదు రోజులు లేదా నాలుగైదు పోయాక నా దేశానికి రానివి నా కోటకు ఇవ్వరానివి నా చొక్క అనివి నా కాలికి చెప్పువి అంటాడు పైనుంచి కిందకు వచ్చింది చూడండి అప్పుడు చిరాకు పుట్టింది ఇంట్రెస్ట్ తగ్గిపోయింది తిట్లు మొదలయ్యాయి గొడవలు మొదలయ్యాయి నువ్వేం తెచ్చావు అసలు ఈ ఈ పనికి మాలిందాన్ని దాన్ని ఎందుకు చేసుకున్నావు నువ్వు మాకు పని మనిషి లెక్క మాకేమైనా కట్నం తెచ్చావా సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక అమ్మాయి లైఫ్ వెళ్ళిపోయింది మీరు ఆలోచించండి ఈ అమ్మాయి జీవితం ఇలా అవ్వడానికి గల కారణం ఏంటి చెప్పండి చెప్పాలి తొందరగా చెప్పాలి ఎస్ యువర్ రైట్ ఏంటది రాంగ్ డెసిషన్ అసలు అనుకూలం కాని వ్యక్తిని సరైన జీవితాన్ని ఇవ్వని వ్యక్తిని అడగటానికి కూడా ఎవడూ లేన లేనటువంటి వ్యక్తిని చేసుకుంది నాన్నొచ్చి అడగడానికి లేదు అమ్మొచ్చి అడగడానికి లేదు బంధువులు వచ్చి అడగడానికి లేదు ఎందుకంటే వాళ్ళెవరూ ఈ ఈ డెసిషన్ మేకింగ్లో లేరు ఆ వెనకలేరు ఆ డెసిషన్ తీసుకోవడానికి ఆమె వెనకలేరు ఇప్పుడు ఈ జీవితం మొత్తం కొలాప్స్ అయిపోయింది ఇప్పుడు ఇదే విషయాన్ని ఇంకో రకంగా ఆలోచించండి ఆ అమ్మాయి వాడిని రిజెక్ట్ చేసింది పట్టించుకోవడం మానేసింది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైనా మీ వైపు అదే విధంగా పదే 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 తీక్షణంగా ట్రై చేస్తున్నారు అనుకోండి ఇగ్నోర్ అనేది ఒకటి ఉంటుంది ఇగ్నోర్ చేయటం పట్టించుకోకపోవటం ఆ మనిషి అక్కడ ఉన్నాడని కూడా నా ఆలోచనలో లేడు ఎప్పుడైతే పట్టించుకోకపోవడం అనేది ఉందో ఆటోమేటిక్గా వాడు కొన్నాళ్ళకి ఏమైపోతాడు తగ్గిపోతాడు ఎందుకు తగ్గిపోతాడు ఎన్ని బిస్కెట్లు వేసినా ఎంత ట్రై చేసినా ఎంత కష్టపడినా కనీసం నా వైపు కన్నెత్తు కూడా ఈ అమ్మాయి లేదు ఈ అబ్బాయి చూడలేదు వాడు వదిలేసిపోతాడు ఇంక పట్టించుకోడు ఇంకో ఖాతా తెరుస్తాడు ఎక్కడో చోట ఈ ఖాతా క్లోజ్ చేసేస్తాడు కానీ ఎప్పుడైతే ఆడు చూస్తున్నాడో లేదా చూశాడా లేదా మనం పట్టించుకుంటున్నాడా లేదా అసలు మన వైపు చూస్తున్నాడా ఇంకొకళ్ళ వైపు ఏమైనా చూస్తున్నాడా అమ్మాయి ఇప్పుడు చూడకపోతే మళ్ళీ నా వైపు చూడటం మానేస్తాడేమో ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఎప్పుడైతే అమ్మాయిలు అబ్బాయిలు చేశారో ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ అటు వెళ్తుంది ఇప్పుడు చూడండి ఆ అమ్మాయి చదువుకుని డిగ్రీ పూర్తి చేసి జాబ్ సంపాదించుకొని అప్పుడు అప్పుడు అవసరం పెళ్ళి అప్పటి వరకు పెళ్ళితో పని లేదు అప్పుడు ఆ డెసిషన్ తీసుకుని ఉండుంటే లైఫ్ ఎలా ఉండేది చెప్పండి ఎలా ఉండేది చాలా బాగుండేది కదా కదా ఎందుకంటే ఏజ్ పెరిగాక డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా ఉంటుంది ఒక్కోసారి అప్పుడు కూడా రాంగ్ స్టెప్పులు పడవచ్చు ఇప్పుడు కొంతమంది చెల్లెమ్మలు అంటారు ఇప్పుడు సడన్గా ఈ ప్రసంగం మధ్యలో ఆపించి అంటారు అన్నయ్య ఓకే నేను నువ్వన్నట్టుగానే డిగ్రీ పూర్తి చేసి బాగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళాక పెళ్లి చేసుకున్న నా మొగుడు ఎంత దుర్మార్గుడు ఏంటి అంత దుర్మార్గుడు మరి నా పరిస్థితి ఏంటనే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే అందరి జీవితంలో ఒకలా ఉండవు కదా పనికిమాలోడు తగిలాడు మరి నా పరిస్థితి ఏంటని అడుగుతారు అప్పుడు నేను అంటాను పనికిమాలోడు తగిలాడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగే అవకాశం ఉందా లేదా చెప్పు ఉందా లేదా చెప్పు ఉంది అది నీకున్న బెనిఫిట్ ఇప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు కదా నువ్వు చదువుకున్నావు దానికి తగ్గట్టుగా జాబ్ చేసుకోగల ఏదైనా చేసుకోగల ఇంటర్లో రాంగ్ డెసిషన్ తీసుకున్న అమ్మాయి పరిస్థితి ఏంటి మరి ఇద్దరిది ఒకటే జీవితం కానీ ఏదడానికి నీకు పడవ ఉంది ఆమెకు ఏదడానికి పడవలేదు చచ్చినట్టు నడిసినందులో మునిగిపోవాలి దాటడానికి పడవలేదు తెడ్డు లేదు ఆమె జీవితానికి కానీ నీకు దాటడానికి తెడ్డు ఉంది ఉంది అంటే ఏ టైంలో డెసిషన్ తీసుకుంటే బాగుంటుందో మీరు ఇప్పుడే ఆలోచించండి అందుకే ప్రసంగారు అందులో అన్నాడు ప్రతిదానికి సమయము కలదు అని సమయం రాకముందు తీసుకున్న డెసిషన్స్ ఎలా ఉంటాయి ఇక రెండోది నువ్వు మంచి పొజిషన్కి వచ్చాక ఒక మంచి డెసిషన్ తీసుకుని వివాహం చేసుకుంటే ఆ మంచి డెసిషన్ తీసుకుని వివాహం చేసుకున్నప్పుడు వాడు ఒకవేళ చెడ్డవాడైనా ఒకవేళ ఆ అమ్మాయి చెడ్డదైనా మాట్లాడడానికి నీకు వెనకాల సపోర్టర్స్ ఉంటారు ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉంటారు వాళ్ళు అడుగుతారు వాళ్ళకు భయపడైనా వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఉండడానికి అవకాశాలు ఉన్నాయి లేదు వాళ్ళకు కూడా భయపడట్లేదు అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది పర్లేదులే అమ్మా మేమే అనవసరంగా నీకు గొంతు కోసేసాం ఒక కుక్కను తీసుకొచ్చి నీకు తగిలించాం ఒక తీసుకొచ్చి తీసుకొచ్చనికి తగిలించాం ఒక క్రూరుని తీసుకొచ్చి నీకు తగిలించాం మేము సపోర్ట్గా ఉంటాం భయపడకు అన్న ఆ భరోసా మన ఆత్మహత్య ప్రేరేపణలకు వెళ్ళనివ్వదు అవునా కదా ఇప్పుడు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారంటే కారణం ఒక ఆలోచన జీవితాన్ని మార్చేసింది గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఇక్కడ ఈ సదస్సు నిర్వహించటంలోని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ ఆరు రోజుల్లో మీ ఆలోచనలు మొత్తం మార్చేయాలి ఎలా మార్చాలంటే పరిపూర్ణులుగా మీరు మారాలి డెసిషన్ మేకింగ్ విషయంలో కింగ్స్ అయిపోవాలి మీరు అందరూ కింగ్ అయిపోవాలి డెసిషన్ మేకింగ్ అనేది లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఎవడైనా ఈరోజు పెద్దోడైనా చిన్నోడైనా అదే చేతులు అదే మాంసం అదే గుండె అదే ఆ కారం కానీ వాడు పెద్దోడు ఎలా అయ్యాడు నువ్వు ఎందుకు ఇంకా చిన్నోడుగా ఉండిపోయా కారణం ఏంటి తెలుసా వాడి ఆలోచనలు పెద్దగా ఉన్నాయి నీ ఆలోచనలు చిన్నగా ఉన్నాయి అదే తేడా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిందండి మేము అవ్వలేకపోయామండి ఒక అమ్మాయి చదువుకుని డాక్టర్ అయిందండి నేను అవ్వలేకపోయినండి ఒక అబ్బాయి గొప్ప స్థితికి ఎదగలిగాడు నేను ఎదగలేకపోయినండి ఏ కారణం ఏంటి వాడు నువ్వు ఒకలాగే బుట్టారు కానీ వాడు చేసిన ఆలోచనలు వాడిని ఆ స్థాయికి తీసుకెళ్ళాయి నీ ఆలోచనలు నేను ఇంకెలాగే ఉంచేశాయి దాన్నే పరిణతి అంటారు ఏమంటారు పరిణతి సో కాబట్టి ఈ రోజు నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అది నీ ఫ్యూచర్ ఈ రోజు నువ్వు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నావో అది నీ భవిష్యత్తులో నిన్ను నిలబెట్టేటువంటి గొప్ప పునాది నేటి ఆలోచనలే రేపటి నీ జీవితానికి పునాదులు యేసు వారు కూడా ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే రేపటిని గూర్చి కాదు చింతించాల్సింది మరి దేని గురించి నేడు అనబడు సమయం ఉన్నప్పుడు నేడు అనబడు సమయం ఉన్నప్పుడు ఏ నాటికీడు ఆ నాటికి చాలు అంటే ఈ రోజు గురించి నువ్వు ఆలోచించు రేపు కాదు ఈ రోజు ఎందుకు ఆలోచించమంటున్నాడంటే ఈ రోజు రేపును డిసైడ్ చేస్తుంది కాబట్టి ఈ రోజే నీ రేపును డిసైడ్ చేస్తుంది ఒకడు జైల్లో ఉన్నాడంటే కారణం రేపు జైల్లో ఉన్నాడంటే కారణం ఈ రోజు చేసిన పనికి మన పని ఏమ రైట్ ఏమ రైట్ రేపు జైల్లో ఉన్నాడంటే కారణం అర్థమేంటి చెప్పండి ఈ రోజు చేసిన పనికి మనల్ని పని ఇంకా మీకు బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇస్కర్ యోతి యోధ చెట్టుకు ఉరేసుకుని కిందబడి పొట్ట పగిలి పేగులు ఆ రోజు బయటకు వచ్చాయంటే కారణం అంతకు ముందు రోజు తీసుకున్నటువంటి ఒక తప్పు నిర్ణయం ఏమో రైట్ ఆర్ రాంగ్ రైట్ సంసోను గారి కళ్ళు రెండు ఓడబీకేసి అంత బలవంతుడిని రెండు స్తంభాల మధ్య నిలబెట్టి ఎవన్నో ఒకరిని అడుక్కొని బాబు ఈ గుడికి లేవో నన్ను తడవనిచ్చి అక్కడ దగ్గర తీసుకెళ్ళి బాబు ప్లీజ్ బాబు అని అడుక్కునే పరిస్థితి గుడ్డోడుగా రెండు కళ్ళు పోయి అంత బలవంతుడు అక్కడికెళ్ళి కూర్చొని అలా వాళ్ళ మధ్యలో అపహాసాల పాలవుతూ నిందల పాల తేలి చేస్తూ ఎగతాళి చేస్తూ అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లోనికి అంతటి మహాశక్తిమంతుడు వెళ్ళాడంటే కారణం అంతకు ముందు రోజు అతడు తీసుకున్నటువంటి ఒక తప్పు నిర్ణయం ఎస్ ఒక ఆలోచన గుర్తుపెట్టుకోండి మనం తీసుకునే ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసు ఆ టైంకి స్వీట్గా ఉంటాయి ఎలా ఉంటాయట స్వీట్గా ఆ ఒక స్వీటెస్ట్ ఆలోచన చేశాను అనుకుంటాం మనం ఇప్పుడు అమ్మాయి కూడా స్వీట్గా ఉండే కదా నిర్ణయం తీసుకుంది వాటితో పోవాలని స్వీట్గా ఉండాలనే నిర్ణయం తీసుకుంది కదా వాటితో పోవాలని పోయింది వెళ్ళాక తెలిసింది దిగాకి తెలిసింది లోతు అది స్వీట్ కాదు బాగా హాటు స్వీట్ హాట బాగా హాటు తట్టుకోలేనంత హాటు గుంటూరు మిర్చిలాగా గట్టుకుందనమాట కారం దట్టించి కొట్టేసరికి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఆ కోరిక తీరిపోయింది ఏదైతే బాడీలో ఇందాక మాట్లాడుకున్నాం కదా మన హార్మోన్స్ విడుదలయ్యాయని సో ఆ హార్మోన్స్ కోరికలు తీర్చేసుకున్నారు వేడంతా చల్లారిపోయింది వేడి చల్లారిపోయిన తర్వాత కోరికలు తీరిపోయిన తర్వాత వాళ్ళ మే వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ కూడా ఏమైపోయింది ఎగిరిపోయింది ప్రేమ ఎగిరిపోయింది నిజమే కొంతమంది ప్రేమ అలాగే ఎగిరిపోద్ది కోరికలు తీరేక తగ్గిపోతుంటుంది సో అదే మరి ప్రేమ అంటే అంటే ఆ టైంకి ఆ నిర్ణయం రైట్ అనిపిస్తుందా మీకు రాంగ్ అనిపిస్తుందా ఇలా ఎంతమంది నిర్ణయాలు రాంగ్ అయిపోయాయి ఎంతమంది నిర్ణయాలు తప్పు నిర్ణయాలు అయిపోయాయి ఎంతమంది తమ తప్పు నిర్ణయాల వల్ల తమ జీవితాల్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతమంది తమ తప్పు నిర్ణయాల వల్ల తమ జీవితాల్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు కొన్ని వందల మంది ఉన్నారు కొన్ని వందల మంది మీకు తెలుసు సౌలు గొప్ప రాజు మొట్టమొదటి ఎన్నిక చేయబడ్డాడు చివరి వరకు దేవుడు అతన్నే ఉంచుతాడా మారుస్తాడా చెప్పండి దేవుడు నిర్ణయం తీసుకున్నాడంటే ఉంచేస్తాడా మార్చేస్తాడా ఉంచేస్తాడు మార్చడు అదే మరి సరిగా ఆలోచించకపోవడం ఉంచేస్తాడు మార్చరు ఎందుకంటే తీసుకున్నది ఎవరు సర్వోన్నతుడైన దేవుడు ఆయన సెలెక్షన్లో ఎప్పుడు తేడా ఉండదు కరెక్ట్గానే సెలెక్ట్ చేస్తాడు కరెక్ట్గా సెలెక్ట్ చేస్తాడు నేను సెలెక్ట్ చేసుకున్నానంటే కరెక్ట్ ఆ మంచోడనే సెలెక్ట్ చేసుకున్నా కానీ ఈ మంచోడు మధ్యలో పనికి అయ్యాడు ఈ మంచోడు మధ్యలో పనికి అవడానికి గల కారణం ఏంటంటే అతడు తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ సౌలు జీవితాన్ని టోటల్గా చేంజ్ చేసేసింది సౌలు జీవితం టోటల్గా చేంజ్ అయిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే అతడు తీసుకున్నటువంటి ఒక రాంగ్ డెసిషన్ ఆ రాంగ్ డెసిషన్ తీసుకుని ఉండకపోయి ఉంటే సౌలు లెవెల్ వేరేగా ఉండేది అర్థమైందా సౌలే రాజుగా ఉండేవాడు సౌలు తర్వాత దావీదు రాజు అయ్యేవాడు ఇట్ విల్ టేక్ సమ్ టైం వెయిట్ చేసేవాడు లేదా సౌలును గౌరవంగా దేవుని సన్నిధికి దేవుడు చేర్చుకొని దావీదును రాజుని చేసేవాడు కనవేం కాకుండా సౌలును మెడ పట్టుకుని గింటేశారట కిందకి అవునా కదా అంతేనా దాని అర్థం అదేనా మెడ పట్టుకుని గింటేయడమేనా కుక్క చావు చచ్చిపోయాడు భయంకరమైన పరిస్థితి అప్పుడు దావిధి రాజేయడు డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ ఎస్ అన్నిటికంటే గొప్ప మేకింగ్ ఏంటంటే డెసిషన్ మేకింగ్ చపాతీ మేకింగ్ పరోటా మేకింగ్ యూట్యూబ్లో కొడితే వస్తాయి హౌ టు మేక్ హౌ టు మేక్ గారి గుడ్డు ఇవి కాదు హౌ టు మేక్ డెసిషన్ దట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితానికి అత్యంత ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంటే అది డెసిషన్ మేకింగ్ ఒకటే సరైన డెసిషన్ సరైన టైంలో సరైన నిర్ణయం సరైన అవకాశం సరైన జీవితం సరైన బ్రతుకు అత్యద్భుతంగా ఉంటుంది నీ లైఫ్ ఒక్క రాంగ్ డెసిషన్ మొత్తం జీవితాన్ని ఏం చేస్తుంది కొలాబ్స్ మనం నేను కతార్ నుంచి బయలుదేరి వస్తున్నాను ఫ్లైట్లో ఉన్నాం ఒక తల్లి నా పక్కన కూర్చొని ఏడుస్తుంది ఏమ్మా అంటే నాకు వందనాలు చెప్పింది నేను మీ మెసేజెస్ యూట్యూబ్లో చూస్తాను సార్ అంది మంచిదమ్మా ఎందుకు నువ్వు అంత ఏడుస్తున్నావు అంటే నా కొడుకు యాక్సిడెంట్ అయ్యింది అందుకని ఏడుస్తూ వచ్చేస్తున్నానండి అప్పటికప్పుడు టికెట్ వేయించుకున్నానండి అని బాధపడుతూ ప్రార్థన చేయండి ప్లీజ్ అండి ఓ భయంకరంగా ఏడిచింది నేను అన్నాను బాధపడక తల్లి ప్రార్థన చేద్దాంలే దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది నువ్వు పెట్టుకోకు ఏంటి అసలు ఎందుకు యాక్సిడెంట్ అయింది అని అంటే ఆవిడ ఉంది నా కొడుకు భార్య మీద కోపగించారండి ఇద్దరు ఏదో గొడవ పెట్టుకున్నారట సరే గొడవ పెట్టుకుంటే ఏం జరిగింది భార్య మీద బాగా అరిచాడట బాగా అరిచాడట అరిచి బండి తీశాడట కోపం వచ్చినోడు ఏమన్నా బండి తీస్తాడా తీరు కదా తీయకూడదు కూడా డ్రైవింగ్కి వెళ్ళకూడదు కోపంతో డ్రైవింగ్ చేయకూడదు డ్రైవింగ్ అంటేనే ప్రమాదంలోకి వెళ్తున్నట్టు డ్రైవింగ్ అంటేనే గ్యారంటీ లేదు కదా మళ్ళీ అందులో దేంతో వెళ్తున్నావు నువ్వు కోపాన్ని మీద వేసుకుని వెళ్తున్నావు అంటే కళ్ళజోడు నల్లద్దల కళ్ళజోడు పెట్టుకొని చీకట్లో డ్రైవింగ్ చేసినట్టు ఇంకా అలాంటి దుర్భర పరిస్థితి అది సరే ఆ కోపంతో తీసేడాడు బండి కోపం దేని మీద చూపించాడు ఇప్పుడు ఎక్సలేటర్ మీద చూపించాడు ఎక్సలేటర్ తిప్పుతున్నాడు గట్టిగా తిప్పుతున్నాడు గట్టిగా తిప్పుతున్నాడు గట్టిగా తిప్పుతున్నాడు వెళ్ళడు కొట్టేశాడు తల పగిలిపోయింది చచ్చిపోయాడు ఇద్దరు ఉన్నారట పాప ఆవిడకి తెలియని విషయం ఏంటంటే అప్పటికే చచ్చిపోయాడట తల్లిని రప్పించడానికి పర్లేదు సీరియస్గా ఉందో వచ్చేయన్నారట ఆఖరి చూపులు చూసుకోవడానికి నిన్న పొద్దున ఫోన్ చేసింది మళ్ళీ ఏడుస్తూ ఆ రోజు నా నెంబర్ తీసుకుందండి నిన్న పొద్దున ఫోన్ చేసి ఆ విషయం నాకు చెప్పింది ఇంకా బతికున్నాడు అనుకుంటున్నాను నేను లేదండి ఆ రోజు మీకు ప్రార్థన చేయమని చెప్పే సమయానికే బాబు చనిపోయాడటండి అని ఆ తల్లి ఏడుస్తుంటే బాధ వేసింది అమ్మా బాధపడక తల్లి ఇంకా నీకు పిల్లలు ఉన్నారా అని అడిగాను ఉన్నారండి ఎంతమంది ఉన్నారు ఇంకొక ఇద్దరు ఉన్నారండి పోలేమ్మా వాళ్ళ కోసమైనా నువ్వు బతకాలి కదా ఇక అయిపోయింది అయిపోయింది వాళ్ళ కోసమైనా బతుకు మరి వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని నా తల్లికి చెప్పడం జరిగింది ఒక్క రాంగ్ డెసిషన్ లైఫ్ మొత్తాన్ని ఏం చేస్తుంది నాశనం చేసేస్తుంది ఆ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను ఇప్పుడు హౌ టు మేక్ ఏ రైట్ డెసిషన్ ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్ అని నువ్వు యూట్యూబ్లో కొడితే లేదా గూగుల్లో కొడితే ఎక్కడ తీసుకెళ్తుంది ఎక్కడికైనా తీసుకెళ్తుందా ఎక్కడ తీసుకెళ్ళదు ఎందుకంటే ఎక్కడ తీసుకెళ్ళా దానికి కూడా తెలియదు ఏ సైక్రియాటిస్ట్ దగ్గరకో ఏ సైకాలజిస్ట్ దగ్గరకో లేదా ఏదైనా మానసిక రుగ్మతల్ని నయం చేసే హాస్పిటల్ దగ్గరకో తీసుకెళ్తుంది అది నీకు కొంతవరకు ఉపయోగపడవచ్చు కాదని నేను అనట్లా కానీ నేను ఒకటి బలంగా నమ్ముతున్నాను అదేంటంటే మనం గూగుల్ మ్యాప్ ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ బలభద్రపురం అనే లింక్ షేర్ చేశాను ఫస్టే చెప్పాను కదా ఈ లింక్ పట్టుకుని ఇక్కడికి ఎవడైతే వచ్చి ఆరు రోజులు కూర్చుంటాడో ఈ ఆరు రోజుల్లో నేను కాల్ రగరే చెప్తున్నా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఎలాంటి డెసిషన్స్ తీసుకోకూడదనే దాని మీద ఒక సరైన నిర్ణయం తీసుకుని వెళ్ళటానికి ఆరు రోజులు మీ జీవితంలో చాలా ఉపయోగపడబోతున్నాయి ఇది దేవుని సత్యవాక్యాన్ని బట్టి నేను మీకు ఇస్తున్నటువంటి మాట ఇక్కడ కల్పనా కథలు ఉండవు కట్టుకథలు ఉండవు పనికిమాలిన మాటలు ఉండవు మీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధిపరిచి నిన్ను శారీరకంగాను భౌతికంగాను మానసికంగాను ఆత్మీయంగాను ఒక సంసిద్ధుడిగా సంసిద్ధురాలిగా నిలబెట్టి నీ ఇంటికి పంపించడానికే ఈ సభలు ఎక్కడ జరుగుతున్నాయి వచ్చిన మీరందరూ ధన్యులు రాబోతున్న వారు కూడా ధన్యులు నిజంగా చెప్తున్నా ఎందుకంటే రైట్ డెసిషన్ విల్ గివ్ యూ ఎ వండర్ఫుల్ లైఫ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ రెండు మూడు చెప్పి నా మాటలు ముగించేస్తాను ఎందుకంటే గంట కొడుతుంది కదా అక్కడ కూడా నాకు అరగంట అన్న అన్నారు ఒక రెండు మూడు పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను యేసు వారు మధ్యాహ్నం పూట మంచి ఆకలిగా ఉన్నారట మంచి ఆకలిగా ఉండి ప్రయాణం వల్ల అలసిపోయారు అలసిపోయి ఆకలిగా ఉంది అని శిష్యులకు చెప్పారు ఆకలిగా ఉందని శిష్యులు చెప్తే వాళ్ళు ఏం చేశారంటే అయ్యా మేము ఊరిలోకి వెళ్ళి ఆహారం కొనుక్కొస్తాం మీరు ఇక్కడ వెయిట్ చేస్తారా అని అడిగారు ఓకే షూర్ వెళ్రండి వెయిట్ చేస్తానన్నారు యేసు ప్రభు వారు ఆ బావి దగ్గర వెయిట్ చేస్తున్నారు యేసుప్రభు వారు బావి దగ్గర వెయిట్ చేస్తుంటే వీళ్ళు ఆహారం కొండలోకి వెళ్ళిపోయారు కానీ ఒంటరిగా అప్పుడు ఒంటరిగా ఉండేసరికి ఆ బావి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది అర్థమైందా ఎవరు వచ్చారు ఒక అమ్మాయి అమ్మాయి అంటే యవనస్తురాలు ఈయన యవనస్తుడే యవనస్తుడు కూర్చున్నాడు ప్రభు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మెస్సియా ప్రవక్త ఇవేవి ఆ అమ్మాయికి తెలీదు అప్పటికి ఆ అమ్మాయి మైండ్లో థాట్స్ అన్ని ఎలా ఉంటాయంటే కుర్రాడు బాగున్నాడు అంతే మనం ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి రాగా అనే చూడగానే ఏమనుకుంటుంది ఆయన ధవల రత్నవర్ణుడట పదివేల మందిలో అతికాంక్షని ఈడట నాకు తెలిసి ప్రభు చాలా అందగాడ అయి ఉండాలి మరి ఎలా ఉంటాడో మనకే తెలీదు పరదేశ్కి వెళ్ళాక ప్రభు చూపిస్తే చూపిస్తే చూద్దాం లేదరని ఆయన ఛాన్స్ లేదు ఇంకా అప్పుడు అయిపోయింది అదంతా ఫోటోలు అయి డిలీట్ ఇంకా అంత అంతా ఆత్మరూపుగానే చూడండి అన్నాడు అనుకోండి ఇంకా అలాగే చూద్దాం ఆయన్ని సో ఆయన ఎలా ఉండబోతున్నాడో మనకు తెలియదు కానీ బైబిల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం యేసు ప్రభు వారు మంచి యంగ్స్టర్ మంచి వయసులో ఉన్నటువంటి యంగ్స్టర్ ఆయన సేవలోకి వచ్చేసరికి ఆయన వయసు ఎంతట ముప్పై ముప్పై ఏళ్ళు అంటే యంగ్స్టరే కాదా మరి మంచి యంగ్స్టర్ ఇప్పుడు ముప్పై ఏళ్ళకి ఆవిడ పెళ్ళిళ్ళే చేసుకోవట్లేదు అలా తిరుగుతున్నారు బెండకాయలు సో ఇది వరకు అయితే చిన్నప్పుడు చేసేవారు ఇప్పుడు మరి ముప్పై ఏళ్ళు అయినా కూడా చదువులు అవి ఇవి అని ముప్పై ఏళ్ళు వరకు ఆపేస్తున్నారు మగాళ్ళని కూడా చాలామంది ఉన్నారు ముప్పై ఏళ్ళు బెండకాయలు మన దగ్గర నేను అంటారా నాయన టైం అయిపోతుంది రా చేసేసుకోండి ముప్పై దాటిందంటే బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోద్ది ఎందుకంటే అందరూ చూసుకుంటారు క్వాలిటీ క్వాలిటీ కావాలని నీ దగ్గర ఏమో క్వాలిటీ తగ్గిపోతుందంటారు వద్దు రా బాబు నిన్ను సో ఇంకా ముప్పై దాటిదాకా వెయిట్ చేయకు ముప్పై లోపే కొట్టాయి ఏమైనా చేసుకునే ఉద్దేశం ఉంటాయి లేకపోతే ఇంకా అలాగా అని చెప్తుంటారు సో ఏసు ప్రభు వారు కూడా మంచి యంగ్స్టర్ ఆ యవనస్తుడు అక్కడ కూర్చుని ఉన్నాడు ఒక యవనస్తురాలు వచ్చింది సీన్ జాగ్రత్తగా ఊహించుకోండి లోపల ఇప్పుడు యవనస్తురాలు వచ్చేసరికి యవనస్తుడు అన్నాడు నాకు ఏదైనా దాహానికి ఇస్తావా అని అడిగాడు యోహానుస వార్త నాలుగవ అధ్యాయంలో మీరు చాలాసార్లు చదువుకున్నారు మళ్ళీ ఒకసారి చదువుదాం యోహానుస వార్త నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చినావు అక్కడ రాగా ఏసు నాకు దాహమునికి డైరెక్ట్ ఇంకొకటే స్టేట్మెంట్ హౌ ఆర్ వాట్ ఈ యువర్ నేమ్ అని ఏమీ లేవు ఇంకా ఉన్నాయా పరిచయాలు ఏమీ లేవు స్ట్రైట్ ఫార్వర్డ్ ఇంకా ఇలాంటి చోట పరిచయాలు ఉండవు ఎందుకంటే ఇద్దరు అపరిచ అపరిచిస్తులే కాబట్టి ఇప్పుడు మనకి ఎవరైనా బయట వ్యక్తి కనబడరు అనుకోండి మనకి ఏది నీడు ఉందో అది అడుగుతాం ఏదైనా బ్యాంకులో పక్కన ఎవరు అనుకోండి సరే ఒకసారి పెన్ ఇస్తారా కు ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అని అడుగుతాం అప్పుడు మీ పేరేటండి మీ నాన్నగారు పేరేటి అని అన్నీ అడుగుతాం ఆ పెన్ కోసం అడుగుతామా అడగం కదా మీరేమిట్లు అంటామా అన కదా మరి అడుగుతాం సార్ కుడ్ యూ ప్లీజ్ గివ్ యువర్ పెన్ పెన్ ప్లీజ్ అని అడుగుతాం ఐస్టర్ పెన్ అయిపోయింది ఇక్కడ కూడా సేమ్ అపరిచిస్తురాలు అపరిచితుడు ఇద్దరు ఎదురుపడ్డారు అమ్మాయి అబ్బాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి బాగా యంగ్స్టర్స్ ఇద్దరు అక్కడ ముసలాళ్ళు కాదు అందుకే బైబిల్ చదివేటప్పుడు సందర్భానుసారంగా జాగ్రత్తగా ఆలోచించి చదవాలి సో ఇద్దరూ ఏమైనా ఆడు అక్కడ కూర్చుని ఉన్నారు కూర్చున్నాడు ఆ అమ్మాయి వచ్చింది నీళ్లు తోడుకోవడానికి వచ్చింది షీ వాజ్ యంగ్స్టర్ సో ఈయన కూడా యంగ్స్టర్ ఆయన అన్నాడు అమ్మా కొంచెం వాటర్ ఇస్తావా నాకు కొంచెం దాహానికి కావాలి ఆ సమరస్త్రీ ఆ దాహానికి అడుగుతున్నాడట ఆయన శిష్యుల ఆహారం కొనుక్కు ఊరిలోకి వెళ్ళి ఉంటారు ఆ సమరస్త్రీ యూదుడు అయిన నీవు ఏమండి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు అపరిచితురాలికి ఆయన యూదుడు ఎలా తెలిసింది తెలివైన వాళ్ళు అయితే చెప్తారు తెలుగు తక్కువ నామహంకే చూస్తారు చెప్పండి గట్టిగా ఎస్ యు రాయిట్ యూదుల వస్త్రధారణ ఎలా ఉంటుంది సపరేట్కి ఉంటుంది ఇప్పుడు మనం ఇప్పుడు నేను కతార్ వెళ్ళాను దుబాయ్ వెళ్ళాను అబుదాబి వెళ్ళాను తిరిగి వచ్చాను కదా మన డిసెంబర్ నెలలో అక్కడికి వెళ్ళినప్పుడు ఇతడు అరబ్బోడు అని నేను ఎలా చెప్పగలను అరబ్బోడు అందరూ పైనుంచి కిందకి నిలువుటంగిలు వేసుకుంటారు మంచి బలే ఉంటాయి అంగీలు తలకి ఒక చుడతారు టోపీ అక్కడ చక్కగా ఒక నల్లటి తాడు కడతారు చక్కగా ఉంటుంది టోపీ స్టైల్గా నడిచిపోతూ ఉంటారు అలాగే ఉంటుంది మనం నైటీలు వేసుకుంటాం కదా అలా ఉంటాయి నిలువు టంగీలు అంటారు పొడుగు నైటీలు అవే వాళ్ళు వస్త్రధారణ చూడగానే మనం ఏం చెప్పేస్తాం ఇతను అరబ్బోడు ఎందుకు అరబ్బోడు అని అబ్బా బ్లాక్ కలర్ తాడేది ఉంది కదా అది వాళ్ళు మాత్రమే కట్టుకోవాలట మళ్ళీ ఇంకొకటి ఎవడైనా కట్టుకుంటే మళ్ళీ కుదరదట చాలా రిస్క్ అట్ది దానికి మళ్ళీ ఏదో శిక్ష ఉంటుందట ఆ కుర్రాళ్ళు చెప్పారు మరి అక్కడ ఉన్నోళ్ళు నన్ను కారులో తిప్పేటప్పుడు సో చూడగానే గుర్తుపట్టేసాం ఈయన అరబ్ అని అరబీ అని ఏమండి అలాగే ఈయన యూదుడు అని ఎలా గుర్తుపట్టేసింది ఆవిడ వస్త్రధారణ ఎందుకంటే యూదులు ఇవి కత్తిరించుకోకూడదు మనం ట్రిమ్ చేసుకుంటున్నాం కదా తమిళ్ అంటాం వీటిని అంతే కదా సైడ్స్ ఇవి కత్తిరించుకోకూడదు మరి ఏం చేసుకోవాలి వీటిని పెంచుకోవాలి పెంచుకుని ఇంక ఇలా జడకం చేస్తారు ఇక్కడ ఇలా రింగ్ రింగి తిరిగి ఉంటుంది అనమాట ఇక్కడ దాకా ఉంటుంది మీరు కావాలంటే ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు చూడవచ్చు మార్చి నెల మంది అలాగే ట్రిప్ ఉంది కదా పద పన్నెండు రోజులు ఉంటాం ఇజ్రాయెల్లో ఈజిప్ట్లో ఈజిప్ట్ ఇజ్రాయెల్ పాలస్తీనా ఇంకోటి జోర్దాన్ నాలుగు దేశాలు వెళ్ళబోతున్నాం గడ్ మినిస్ట్రీస్ ద్వారా సో అక్కడికి వెళ్ళినప్పుడు మీరు చూ మీకు చూపిస్తాను నాకు కూడా వచ్చిన వాళ్ళు ఇలా ఉంటే చక్కగా తిప్పుకొని ఉంటారు వాళ్ళు బైబుల్ కూడా ఎలా చదువుతారు అనుకుంటున్నారు ఎలా చదువుతారు మరి అలా చదువుతారు అలవాటు ఏమో తెలియదు వాళ్ళ మూల్యం వాళ్ళ వాళ్ళ దగ్గర పాత నిబంధన మాత్రమే ఉంటుంది అవి ఊగుతా ఉంటాయి గడ్డపు పక్కలు గురిగించుకునకూడదు ఆజ్ఞ ధర్మశాస్త్రంలో సో చూడగానే ఓహో వాళ్ళ వస్త్రధారణ వాళ్ళ అంగీలు వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ఆ విధి విధానాలు అవన్నీ చూడగానే యూదుడు యోధ సంప్రదాయ యోధ సంప్రదాయంలోని వాడి కుర్రాడు ఆ అమ్మాయి అంటుంది వెంటనే నీవు యూదుడువు కదా సమరస్త్రీని నన్ను నన్ను దాహమునికి మనం ఎలా అడుగుతున్నావు మీరు మేము మరి మన ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఉన్నాయి కదా నువ్వు నన్ను అడగకూడదు కదా నన్ను ఎలా అడుగుతున్నావు ఎందుకంటే యూదులట సమరయలతోనట ఏం చేయరట సాంగత్యం చేయరు యూదుల జీవన విధానం వేరు వాళ్ళ సరళి వేరు సమరయ్య జీవన విధానం వేరు వాళ్ళ సరళి వేరు సో ఈ స్త్రీ అక్కడ ఉన్నప్పుడు ఏసు ప్రభువారు అన్నారు నువ్వు నన్ను ఎందుకు దాహానికి అడుగుతున్నావు నువ్వు అడగకూడదు కదా మేము నీకు మంచి నీళ్ళు ఇవ్వకూడదు కదా నువ్వు మా దగ్గర తాగకూడదు కదా అంది అప్పుడు ప్రభు అన్నారు నువ్వు దేవుని వరాన్ని నాకు దాహానికి ఇమ్మని నిన్ను ఎవడు అది నువ్వు గనక ఎరుగుంటే నువ్వు అడిగేదాన్ని అన్నాడు అది కూడా ఆవిడికి అర్థం కల అసలు నీకు ఆ సీక్రెట్ అర్థం ఏంటో నువ్వే అడిగేదాన్ని నన్ను కానీ నువ్వు అడగట్లేదు ఎందుకు అడగట్లేదు అంటే నీకు తెలీదు నీకు తెలీదు కాబట్టి నువ్వు అడగట్లేదు అన్నాడు ఆ తర్వాత చూడేమైందో అప్పుడు అస్త్రి అయ్యా ఈ బావి లోత చేదుకోవడానికి ఏమీ లేదు నీ దగ్గర ఏమీ లేదు ఆ జీవజలం నీకు ఎలా దొరుకుద్ది అని మళ్ళీ అడుగుతుంది తాను తన కుమారులు ఆ పశువులు ఈ బావి నీళ్లు దాగి మాకు ఇచ్చిన మన తండ్రిని ఆ కోపు కంటే నువ్వు ఒప్పోడువా అంతకుప్పోడువా చేద లేకుండా చేదుకున్నకు చేద లేకుండా నీళ్లు పైకి రప్పించగలిగే సమర్థుడివా ఆ జీవజలం రప్పించగలవా అంటే ఇప్పుడు ఆయన అన్నాడు అందుకేసు ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరల మరలా దప్పికొంటాడు నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఎప్పుడు దప్పికొనడు ఇచ్చు నేను వానికి వానికిచ్చి నీళ్లు నిత్య జీవినకే వానిలో ఊరిడి నీటి బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్పాను ఈ పాయింట్ మీకు ఎలాగ అర్థమైందో నాకు తెలియదు కానీ ఆవిడికి మాత్రం అర్థం అవ్వలేదు ఆవిడికి కూడా అర్థమైంది ఎలా అర్థమైంది ఆయన ఒకటి చెప్తే ఈవిడు ఇంకోటి అర్థం చేసుకుంది అంతేనా ఆయన ఒకటి చెప్పాడు ఈ ఈవిడేం చేసింది ఇంకోటి అర్థం చేసుకుంది మనొక్కడన్నాడట ఏం పర్లేదులే ఈ ప్రాబ్లం ఎలాగండి నేను ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏం ఏం అర్థం అవట్లేదండి గురుగారు ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో అన్నాడట ఏం కాదు దీన్ని సాల్వ్ చేయడానికి ఏం లేదు నువ్వు లైట్ తీసుకో అన్నాడట ఏమన్నాడట నువ్వు లైట్ తీసుకో అన్నాడట ఆడల్ నిజంగానే లైట్ తీసుకున్నాడట ఏమంటే గురుగారు లైట్ తీసుకున్నాను కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదన్నట్టు ప్రొనౌన్సేషన్ ఒకటే కానీ ప్రొనౌన్సేషన్ ఒకటే కానీ ఆ లైట్ వేరు ఈ లైట్ వేరు సో అలా ఉందన్నమాట ఇక్కడ కూడా లైట్ తీసుకో లైట్ తీసుకుంటే వెళ్ళి లైట్ తీసుకున్నట్టుంది ఇప్పుడు అలాగే కదా ఉంది టేక్ యూర్ సీట్ అంటే ఏం చేయాలి ఇప్పుడు ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటే ఏం చేయాలి చెప్పండి గబగబా వెనక్కి వెళ్ళి కుర్చీ తీసుకుని పరిగెత్తు పారిపోలే టేక్ యూర్ సీట్ అన్నాడని టేక్ యువర్ సీట్ అంటే ఏంటి మరి నీ నీకు నీకు ఏ పడిన ఆసనంలో ఆశీనుడు గారా నాయన అని అంతే తప్ప పట్టు బొమ్మని కాదు ఇక్కడిక్కడ కూడా అదే జరుగుతుంది ఆయనేమో ఆత్మ సంబంధంగా చెప్తుంటే ఈవిడేమో శరీర సంబంధంగా అర్థం చేసేసుకుంటుంది మనం కూడా చాలామంది అంతే బైబిల్ని ఆత్మ సంబంధంగా అర్థం చేసుకుని మంచి డెసిషన్స్ తీసుకోండి జీవితాలు బాగుంటాయని ఆయన అంటే రాంగ్ డెసిషన్ తీసుకుని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతుంటాం మనం ఎందుకంటే గ్రంథం ఆత్మ సంబంధమైనది దాన్ని మనం శరీర సంబంధంగా తిప్పితే అందులో ఏ విషయాలు మనకు అర్థం కావు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సంఘటన ఆ అమ్మాయికి ఆయన చెప్పే పాయింట్ ఒకటి ఆవిడ అర్థం చేసుకునే పాయింట్ మరోటి ఆయన ఏమో జీవజలం గురించి చెప్తున్నాడు ఆవిడ దేని గురించి మాట్లాడుతుంది బావిజాలం గురించి మాట్లాడుతుంది జీవజలానికి బావిజాలానికి ఎంత తేడా ఉంది మరి ఆయన జీవజాలం అంటుంటే ఇవిడేమంటుంది బావిజాలం అంటుంది అంత తేడా ఉంది రెండింటికి అప్పుడు అంటతేట అప్పుడు అంత చెప్పినా కూడా మళ్ళీ ఏమంటుంది ఆ స్త్రీ ఆయన చూసి అయ్యా ఇప్పుడు కొంచెం పొలైట్గా అడుగుతుంది అమ్మయ్యా మంచోడు దొరికాడు ఎవరో గొప్ప మ్యాజిక్ మెజీషియన్ ఈయన అమ్మయ్యా ఒక మెజీషియన్ దొరికాడు మెజీషియన్ ఏం చేస్తాడంటే నాకు టైప్ ఆఫ్ వాటర్ ఇస్తాడనమాట అది అల్లావుద్దీన్ అద్భుతే పొలాటిదనమాట దాన్ని రుద్దితే అన్నీ వచ్చేస్తుంటాయి మనం ఏం కష్టపడక్కర్లే ఇప్పుడు ఈ నాకు ఇచ్చే ఆ వాటర్ ఒకసారి తాగేస్తే ఇక నాకు లైఫ్లో ఏమైందట సూపర్ సూపర్ పర్మినెంట్ సొల్యూషన్ దొరికిస్తుంది నాకు ఏంటి పర్మినెంట్ సొల్యూషను రోజు ఎండనబడి ఈ బిందెలు కొండలో పట్టుకొని ఇక్కడ దాకా రావాలి వచ్చి ఈ లోపల ఉన్న వాటర్ మెల్లిగా తోడుకొని చేదుకొని కొండంతా నింపాలి నింపుకొని మళ్ళీ దాన్ని భుజాన వేసుకుని మోసుకుని ఊరిలో కంట వెళ్ళాలి రోజు ఈ వాటర్కి రావడానికి పెద్ద తలనొప్పి అయిపోయింది నాకు ఇప్పుడు ఏం చేద్దాం మంచోడు దొరికాడు మహానుభావుడు ఇక అసలు నెక్స్ట్ ఏం అడుగుతుందో తెలుసా ఆయన కానీ అది ఓకే అంటే బాబు ఆ నీళ్ళు ఇచ్చావు కదా దాహం ఆకలి కూడా లేకుండా నీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా బాబు అని అడుగుద్ది అది మరి మనం అంతే కదా బాబు ఇంక వంట పని ఉండదు మాకు ఈ ఆ దాహం తీర్చిన పుణ్యాత్ముడివి ఆకలి కూడాది ఇచ్చే బాబు ఆ అక్షయ పాత్ర ఏదైనా ఉంటే ఇచ్చే బాబు ఇంకా ఇంకా మా కడుపులోకి ఆకలి అన్న ఫీలింగ్ రాకుండా మా గొంతులోకి దాహం అన్న ఫీలింగ్ రాకుండా టోటల్గా లోపల సిచ్చలు ఏమైనా ఉంటే కట్టే బాబు ఆ లోపల సిచ్చలు కట్టేస్తే మేము చేసుకోవాల్సిన మేము ఎలగబెట్టవలసిన రాజకార్యాలు ఇంకా సమాజంలో చాలా ఉన్నాయి ఎందుకంటే నేను అసలే బిజీ బిజీ పర్సన్ నేను చాలా బిజీ నేను ఎంత బిజీయో చెప్తున్న తర్వాత సో నేను చాలా బిజీ కాబట్టి ఆ స్విచ్ ఏదో కట్టే బాబు గొంతు దగ్గర స్విచ్ కట్టే పొట్టలో కూడా స్విచ్ కట్టే కట్టేస్తే ఇంక మాకు ఆకలి ఉండదు దాహం ఉండదు అన్నంతగా మంచి ప్రపోజల్ ఆయన దగ్గర పెట్టింది ఆ ప్రపోజల్ పెడితే ఆయన ఏమన్నాడు చూడండి అప్పుడు ఆయన అన్నాడు ఆ స్త్రీ ఆయన చూసి అయ్యా నేను దప్పికొనకుండా చూడండి చెప్పేస్తుంది ఆవిడ ఆవిడ రిక్వైర్మెంట్ చెప్పేస్తుంది ఏంటి రిక్వైర్మెంట్ నేను దప్పి కొనుక్కుంటున్నట్లు ఒకటి దాహం ఆగిపోవాలి పూర్తిగా శాశ్వత కాలం ఇంకా నాకు దాహం అనేది ఆగిపోవాలి అంటే నేలకే నాకున్న సంబంధం ఏమైపోవాలి తెగిపోవాలి ఇంకా దరిద్రం వదిలిపోయింది అంతే ఇంకా నేలకే నాకున్న సంబంధం తెగిపోయింది అనుకోండి ఇంకా చేదు కొనుటకింత దూరము రాకుండా మనం కూడా ప్రభుని ఏం అడుగుతాం చెప్పండి ఎక్కువ శాతం ప్రభుని ఏం అడుగుతాం చెప్పండి ఏమడుగుతాం చెప్పండి ఇప్పుడు మీరు మొత్తం హోల్ క్రిస్టియానిటీని హోల్ క్రిస్టియానిటీని మీరు పరిగణనలోకి తీసుకొని ప్రభువుని సమరయ స్త్రీలాగా అడిగేవాళ్ళు ఎక్కువ ఉన్నారా ఆయన అడగమన్నట్టు అడిగేవాళ్ళు ఎక్కువ ఉన్నారా మీరు చెప్పండి అయ్యా నిజాలు చెప్పాలి మీరు ఏ టైప్ అడిగేవాళ్ళు ఎక్కువ ఉన్నారు సమరయ స్త్రీలాగా అడిగేవాళ్ళు ఎక్కువ ఎందుకంటే వీళ్ళకి ఏది ఇంపార్టెంటో తెలీదు నా చిన్నప్పుడు మా వీధిలో ఒక అమ్మాయి ఉండేది వాళ్ళ అమ్మమ్మ మెల్ల మంచి మంచి చైన్లు వేసి స్కూల్కి పంపించేది డబ్బులు ఉన్నవాళ్ళు పంపిస్తుంటే ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తుంది అమ్మాయి చిన్న పాపలే ఒక ఆరు ఏళ్ళు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు ఉంటాయి సో వస్తుంటే వాడు వచ్చాడు వచ్చి తల్లిని మెళ్ళ ఉన్నది ఏంటి అన్నాడు ఇదా చైను మా అమ్మమ్మ ఇచ్చింది అంది ఐస్ క్రీమ్ తింటావా అన్నాడు ఐస్ క్రీమ్ దగ్గర ఉందా అంది ఉంది కానీ మరి మెడ చైన్ ఇస్తావా రెండు ఐస్ క్రీమ్ ఇస్తాను అన్నాడు మళ్ళీ చైన్ ఎవడకు కావాలి తీసుకో ఐస్ క్రీమ్ ఇచ్చి అంది ఎంత సులువుగా అయిపోయింది పని మత్తు పెట్టక్కర్లేదు కొట్టక్కర్లేదు ఉండదు ఎవడు చూడదు ఆ రెండు ఐస్ క్రీములు తీసుకు తినేలోపు ఇటు చక్కగా బస్సు ఎక్కి పది కిలోమీటర్లు పోవచ్చు సో రెండు ఐస్ క్రీములు ఇచ్చేసి చక్కగా మెళ్ళలో చైన్ తీసుకుని కూడా ఇంచేసాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళింది ఒకసారి దగ్గర కొట్టుదాన చైన్ ఎక్కడ పడేసేవా అంటే పడేయడానికి నేను అంత తింగరదాననుకున్నావా ఇదిగో రెండు ఐస్ క్రీములు తెచ్చుకొని ఆ బరువువాటి దిక్మాల ఇచ్చేసి వచ్చాను రోజు మొయ్యలేక చేస్తాను ఓ పక్కని నీ ప్రాబ్లం ఎక్కువైపోయింది నాకు మళ్ళీ తెచ్చావా లేదా ఉంచావా లేదా ఎక్కడైనా పడేసేవా మళ్ళీ ఆరాలన్నీ తీస్తావు నన్ను నీకు మళ్ళీ దిక్కుమాలి సమాధానం చెప్పాలి నేను ఈ రోజుతో నా దరిద్రం వదిలిపోయింది అనుకొని ప్రశాంతంగా ఐస్ క్రీమ్ తింటుంటే మరి ఐస్ క్రీములతో వదిలేస్తారు ఇంట్లో వాళ్ళు మీద విమానం మాత్రం ఎక్కించేయరు అట్లు పెసరట్లు మేనపట్లు మొత్తం అట్లన్నీ ఒకరోజు చేసేస్తారు ఇంకా ఎందుకు మరి విలువైంది ఇచ్చేసింది అంటే బొర్ర తక్కువది ఆ వయసు అలాంటిది మనం ఎద్దుల్లా ఎదిగాం కానీ మన బుర్ర కూడా ఇంకా ఎదగలే ప్రభువా ఏది కావాలో అది అడిగితే ఇక్కడున్నవి కామన్ నువ్వు ఇస్తావు ఒక పాయింట్ మళ్ళీ చెప్తా నా నీతిని నా రాజ్యాన్ని మొదట ఆ మొదట తీసేస్తాం మనం లాస్ట్ని పెడతాం బట్కెళ్ళి నా నీతిని నా రాజ్యాన్ని ఎప్పుడట మొదట మొదట అది వెతికేయం నాయన ఇవన్నీ చిన్న చిన్న చిల్లర చిల్లర నాయన ఇస్తాను ర నా ఇవన్నీ మీకు పెద్ద ప్రాబ్లం కాదు ఇవి ఇవి నేను ఎలాగూ ఇస్తాను మీకు ఎందుకంటే మీరు నా పిల్లలు మీకు కాకపోతే ఎవరికి ఇస్తాను నేను నా పిల్లలు కదా మీరు మీకు కాకపోతే ఎవరికి ఇస్తాను చెప్పండి సో కాబట్టి మొదట దానికి ప్రాధాన్యత ఇవ్వండి ఆటోమేటిక్గా వస్తాయి అన్నాడు కానీ మనం ఏం చేసాం ఆ మొదట అన్న దాన్ని చివర చివరన్న దాన్ని తీసుకొచ్చి ఏం చేసాం మొదట పెట్ట మొత్తం కథ అడ్డం తిరిగిపోయింది మొత్తం కథ అడ్డం తిరిగిపోయింది మొత్తం మార్చిపడేసాం మనం వెనకది ముందుకి ముందు వెనక్కి పెట్టేసి మొత్తం అప్పుల బాధలా కుటుంబ సమస్యల తీరని రోగాల కోర్టు కేసులు గెలవలేకపోతున్నారా మీ పిల్లలకు పెళ్ళి అవ్వట్లేదా మీ ఇంటి పక్క స్థలం మీకు అమ్మనంటున్నాడా చేతబడి చేశాడా ఉద్యోగం రాలేదా చొక్కా బట్టను తెగిపోయిందా పిన్నిస్ పెట్టు తిరుగుతున్నావా అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందో జుట్టు తెల్లబడిందా నల్లబడాలా అప్పుడు ప్రభు అన్నాడు ఇంకా ఆయన కొల్లు మండింది ఆయన కొల్లు మండితే కథ వేరేగా ఉంటుంది సో ఆయన కొల్లు మండి అన్నాడు ఏమన్నాడు నువ్వు వెళ్ళి ఇస్తాను కానీ నువ్వు వెళ్ళి నీ పెనిమిట్ని పిలుచుకుని అమ్మా అన్నాడు అప్పుడేమంది బొట్ట నీళ్ళులా గీస్తూ కింద అవి నాకు ఇంకా సంబంధాలు చూస్తున్నారండి తెలుగు మ్యాట్రిమోనీలో నా ఫోటో ఉంటుందండి ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదండి ఐఎమ్ స్టిల్ వర్జిన్ అండి అందట అప్పుడు ఆయన ఏమన్నాడు నిజమే అమ్మ నీకు పెళ్ళి అవ్వలేదు కానీ మొగుళ్ళు ఉన్నారమ్మా అన్నాడు నువ్వు చెప్పిన మాట సరియే నీకు ఒక పెనిమిట్లు లేడు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు ఇప్పుడు ఉన్నాడు కూడా నీ పెనిమిట్ కాదనేసరికి దెబ్బకి బుర్ర గింగిరలు తిరిగేసింది అన్నమాట ఎందుకు బుర్ర గింగిరెలు తిరిగేసిందో చెప్పనా ముఖ్యంగా ఆ రోజుల్లోనే ఎలా ఉన్నారంటే ఈ వాట్సాప్ ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కాలంలో ఎలాగ అప్డేట్ అయిపోయి ఉంటారో మీరు ఊహించవచ్చు నొన్నొక్కరు తగిలాడు బాధగా ఏరా నాయన అంటే మోసపోయానన్ను అన్నాడు ఏ ఎందుకు మోసపోయామంటే హాయ్ బంగారం అని ఒకటే మెసేజ్ నాకు ఒక్కడికే వస్తుంది అనుకున్నానన్నా ఆరుగురికి వెళ్ళిపోతుందన్న అది అన్నాడు అనమాట హాయ్ బంగారం అవును తిన్నావా అని ఎంతమందికి వెళ్తుందట ఎంతమందికి వెళ్తుందట ఒకటే మెసేజ్ రా దౌర్భాగ్య టైప్ చేసేది అంత కష్టపడ్డానికి కూడా ఇష్టపడట్లేదు ఆ పిల్ల ఒకటే మెసేజ్ టైప్ చేసి ఎంతమందికి కొట్టేస్తుంది ఒక ఆరుగురుగా ఏడుగురుగా కొట్టేస్తుంది దరిద్రి పోతుంది ఇలా కుక్క పిల్లలా తిరుగుతున్నారు వాళ్ళు కూడా గుడ్ నైట్ ఒకసారి కొట్టదు అందరికి ఇంకా నేను ఒక గ్రూప్లో పెట్టలేదు అందరు నేను మనం వాట్సాప్ కూడా గ్రూపుల్లాగా లవర్స్ గ్రూప్ అని ఒక గ్రూప్ యాడ్ చేసి హాయ్ బంగారాలు బోలు తిన్నారా హాయ్ లడ్డూలు బాగున్నారా మామూలు తిన్నారా లాలు పోసుకున్నారా అని పెట్టినా కొన్నాళ్ళకి అలా కూడా అప్డేట్ అయిపోతారేమో దౌర్భాగ్యులు అప్పుడు అర్థమైందటకి అమ్మోయ్యి నేను ఎన్నో నెంబర్ ఉన్నది నాకు ఫస్ట్ నెంబర్ అనుకున్నాను అనవసరంగా నాకు ఆల్రెడీ టోకెన్ ఇచ్చారు ఆ టోకెన్లో నాది పన్నెండో నెంబరు పదకొండో నెంబరు ఆరో నెంబరు ఏడో నెంబరు ఉందని అప్పుడు అర్థమైందనమాట ఆడికి ఆ రోజుల్లోనే ఇప్పుడు ఎలా అప్డేట్ ఉందంటే ఒకటి తెలియకుండా ఒకటి మెయింటైన్ చేస్తుందంటే మరి ఈ రోజుల్లో ఎలా ఉంటుంది పరిస్థితి ఈ రోజుల్లో ఎలా ఉంటుంది చెప్పండి పరిస్థితి మామూలుగా ఉండదు భయంకరం అటు అబ్బాయిలు అలాగే తగలడ్డారు అమ్మాయిలు అలాగే తగలడ్డారు వాళ్ళ ఫోన్లు ఓపెన్ చేస్తే తెలుస్తుంది వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో వాళ్ళ గ్రూపుల్లో వాళ్ళ వాట్సాపుల్లో ఏమి నడుస్తున్నాయో కథలు కమ్మ మీషులు అందుకే మన అందరం లాక్లు వేసి తిరుగుతున్నాం కదా లాక్ తీసిస్తే కదా ఒరిజినాలిటీ ఏంటో తెలిసంది అదనమాట కథ కొన్నాళ్ళకి ఈ పెళ్లి చూపులు గది వెళ్ళినప్పుడు మీ వాట్సాప్ ప్రొఫైల్ ఒకసారి చెక్ చేయించండి అంటారేమో లేకపోతే మీ వాట్సాప్ ఫేస్బుక్ ఒకసారి చెక్ చేయించండి ఇన్స్టాగ్రామ్ ఒకసారి చెక్ చేయించండి అనే పరిస్థితులు వస్తాయేమో మరి పర్సనల్ చాట్స్ అలా ఉంది పరిస్థితి అంత దరిద్రంగా ఉంది వ్యవస్థ ఇప్పుడు ఈ అమ్మాయి ఎందుకు ఆశ్చర్యపోయిందంటే తనకి తప్ప ఆ ఆరుగురికి కూడా తెలియని సీక్రెట్ ఈయనకి తెలిసిపోయింది అర్థమైందా మీకు పాయింట్ ఎందుకంత షాక్ అవుద్ది ఇప్పుడు ఆరుగురిలో ఒకడికొకటి తెలుసు అనుకోండి ఆడు కాకపోతే ఈడు ఈడు కాబట్టి ఇంకొకటి చెప్పేసి ఉంటారని ఆవిడ అనుకునేది కానీ ఆవిడికి తెలుసు ఆవిడికి మాత్రమే తెలుసు ఏం తెలుసు అంటే అమ్మాయికి ఈ ఆరుగురిలో ఎవడికి కూడా సీక్రెట్ రివ్యూలు అవ్వాలా అంటే ఒకడి గురించి మరొకడికి తెలియకుండా మెయింటైన్ చేసేది అనమాట సో ఇంత చక్కటి మెయింటెనెన్స్లో కూడా కనిపెట్టేసాడంటే అయ్యా నీవు ప్రవక్త అందరికీ తెలిసిందే ఈయన చెప్పాడు అనుకోండి అంత షాక్ అవుతుందా చెప్పండి అందరికీ తెలిసిందే ఈయన చెప్తే షాక్ అవుతుందా అవ్వదు కదా ఎవ్వరికీ తెలియంది ఈయన చెప్పినప్పుడే షాక్ అవుతుంది అందుకే హృదయ రహస్యములు ఎరిగినవాడు అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను నువ్వు ప్రవక్తవని ఇప్పుడు నాకు అర్థమైంది బాబయ్య ఇంతవరకు నువ్వు మామూలు అబ్బాయి అనుకున్నాను ఇంతవరకు ఏదో మెజిషియన్ అనుకున్నాను ఇంతవరకు నువ్వు ఏదో మ్యాజిక్లు ఓ ఎవరో అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఆర్ ఎ రియల్ ప్రొఫెట్ నువ్వు ప్రవక్తవే అని గ్రహిస్తున్నాను అందనమాట అప్పుడు కథలోకి వచ్చింది అప్పుడు కరెక్ట్ స్థితిలోకి వచ్చింది చెప్పాల్సింది చెప్పాడు చెప్పన్నాడు అమ్మ హృదయంతో ఆత్మతో సత్యంతో ఆరాధించాలమ్మా ఒక కాలం వచ్చింది నేను పర్వతం మీద ఆరాధిస్తున్నానంటే ఆరాధన పనికి రాదు నేను ఎరుషులేవులు ఆరాధిస్తున్నా ఆరాధన పనికిరాదు ఆరాధన అంటే ఏంటో తెలుసా ఆత్మతో జరగాలి ఆరాధన సత్యంతో జరగాలి ఆత్మతో జరగాలంటే సోల్ఫుల్ వర్షిప్ కావాలి దేవుడికి సోల్ఫుల్ వర్షిప్ హార్ట్ ఫుల్ వర్షిప్ కావాలి దేవుడికి హార్ట్ ఫుల్ వర్షిప్ అంటే అర్థమేంటి తెలుసా మన దృష్టిలో ఆరాధన అంటే ఏంటి మన దృష్టిలో ఆరాధన అంటే ఏంటి ఇక్కడ కూర్చోవడం ఒక పాట పాడడం చేతులు ఇప్పుకోవడం ఆరాధన అయిపోయింది అనుకుంటున్నాం కానీ లోపల సోల్లో ఆరాధన జరగకపోతే పైన జరిగే ఆరాధన దేవుడు ఏం చేయడట గెట్ అవుట్ అంటాడట అదే చెప్తున్నాడు ఆమెకి ఈవిడు కూడా ఆరాధన చేసేస్తుంది ఎక్కడికి వెళ్ళట మేము ఈ మీరు మీ పితరులు ఈ పర్వత ముందు మా పితరులు ఈ పర్వత ముందు ఆరాధించి అంటే మేము కూడా ఎక్కడ ఆరాధిస్తున్నాం ఈ పర్వతం మీద ఆరాధిస్తున్నావు ఆ పర్వతం మీద నువ్వు ఆరాధిస్తున్నావా అమ్మా నేను ఆరాధిస్తున్నాను ఎలా ఆరాధిస్తున్నావు అక్కడ అక్కడ పాపం చేస్తే ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తున్నావు బతుకులో పాపం ఉంది నీ దగ్గరే ఉంది ఆరాధన ఉంది అంటే నీది హార్ట్ఫుల్ వర్షిప్ కాదు సోల్ఫుల్ వర్షిప్ కాదు నీది నిజమైన స్పిరిచువల్ జర్నీ కాదు నువ్వు లోపలేమో పాపాన్ని పెట్టుకున్నావు కానీ ప్రభు దగ్గరకు వచ్చి ఆరాధన చేస్తున్నావు ఈ రోజు కూడా చాలా మంది తమ బ్రతుకుల్లో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు తమ బ్రతుకుల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్పుడు నిర్ణయాలతోనే కాలం గడుపుతున్నారు వచ్చి ఏం చేస్తున్నారు ఆరాధనలు చేస్తున్నారు చేతులు ఎలా పెట్టి ఊపుతుంటారు అప్పుడు కరెక్ట్ గా వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ క్యాప్చర్ చేయండి మ్యూజిక్ కి తగ్గట్టు ఒక్కొక్కడు ఊగిపోతుంటాడు అంతే కానీ లోపల మనం వాళ్ళని చూసి అనుకుంటాం ఎంత భక్తుడు ఎంత భక్తుడు ఎంత భక్తురాలు ఎంత భక్తురాలు అనుకుంటాం దేవుడు అజ్జోటు లోపల డైరెక్ట్ చూసేస్తాడు లోపలికి వెళ్ళిపోతాడు ఆయన తలుపులేసి ఉన్నా కనబడిపోతాయి ఆయనకి లోపలికి వెళ్ళి డైరెక్ట్ లోపల ఉన్నదాన్ని చూసేస్తాడు డైరెక్ట్ లోపలేముందే చెత్తంది ఈ చెత్త లోపల పెట్టుకుని నువ్వు చేసే ఆరాధన ఆయనకి ఇష్టమైనది కదా అందుకే ఆయన అంటాడు మీ హృదయము నాకు దూరముగా ఉంది పెదవులతో మీరు నన్ను గనపరుచుచున్నారు కానీ మీ హృదయము నాకు ఎలా ఉంది దూరంగా ఉంది బ్రతుకు నిండా రాంగ్ డిసిషన్స్ పెట్టుకుని బ్రతుకు నిండా తప్పు నిర్ణయాలు పెట్టుకుని బ్రతుకు నిండా మోసం పెట్టుకుని దౌర్భాగ్యుల దౌర్భాగ్యురాల్లో బ్రతుకుతో ప్రభు దగ్గరికి వచ్చి ఆరాధన ఆరాధన అంటే నీ పాట ఎవడు వెండు అక్కడ ఇక్కడ వింటారు కానీ అక్కడ వెండు ఎక్కడ వింటారు అక్కడ వెండు అది చెప్తున్నాడు అక్కడ మేము ఈ పర్వత ముందు ఆరాధించింది మా పితరులు ఈ పర్వత ముందు ఆరాధించి మీరేమో రుచులేములు ఆరాధిస్తారు ఆరాధిం స్థలం అక్కడ ఉంది అంటే ఆరాధన గురించి మాట్లాడుతుంటాయని అన్నాడు అది కాదమ్మా అమ్మా ఒక కాలం వచ్చి చున్నది ఆ కాలమని ఈ పర్వతం అందయిన నువ్వు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము నా మాట నమ్ము ఆత్మతో సత్యముతో ఆరాధింపవలసిన కాలం వచ్చింది దేవుడు అదే కోరుకుంటున్నాడు అంటే ఆరాధన ఎక్కడ జరగాలని కోరుకుంటున్నాడు అంటే దేవుడు హృదయాలలో జరగాలి మీకే రైట్ డెసిషన్ ఎస్ మీకే రైట్ డెసిషన్ ఈ క్షణంలో ఒక మంచి నిర్ణయం తీసుకో ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు ఎక్కడికంటే వాక్యం వెళ్ళడానికి అంటే లోపల పెట్టుకోవడానికి లోపల ఎందుకు పెట్టుకోవాలంటే నీ బతుకు మారడానికి నువ్వు నిలబడ్డానికి నువ్వు బలపడ్డానికి అదే జరగాలి అంటే ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సిన డెసిషన్ మీద ఆధారపడి ఉంది అందుకే ఈ పాఠం మొదటిగా చెప్తున్నాను మీ అందరికీ యేసుప్రభు మాట విని రైట్ డెసిషన్ తీసుకుంది ఆ రోజు ఆమె తీసుకున్న నిర్ణయం చాలా బలమైన నిర్ణయం ఆ బలమైన నిర్ణయంతో ఊర్లోకి పోయింది అందరికీ చెప్పింది అందరూ వచ్చారు ఆ రోజు నుంచి ఆవిడ లైఫ్ స్టైలే మారిపోయింది నిజమైన ఆరాధన చేయడం మొదలుపెట్టింది లోపల ఉన్న పాపాన్ని విడిచిపెట్టి నిజమైన ఆరాధన చేయడం మొదలుపెట్టింది నా ప్రియ చెల్లెమ్మ తమ్ముడు అన్నయ్య అక్క మీ అందరికీ నేను ప్రేమతో చెప్తున్నాను మేక్ ఎ రైట్ డెసిషన్ యు హ్యావ్ టు మేక్ ఎ రైట్ డెసిషన్ ఇట్స్ టైమ్ టు మేక్ ఎ రైట్ డెసిషన్ ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఇదే అనుకూలమైన సమయం ఇదే మంచి సమయం కాబట్టి బి అలర్ట్ ఈరోజు మనం తీసుకునే నిర్ణయం రేపటి నీ జీవితం ఇప్పుడు అమ్మాయి పరదేశంలో ఉంది ఖచ్చితంగా సమరస్తి ఎక్కడుంది ఇప్పుడు పరదశలో ఉంది ప్రభు కొరకు బ్రతికింది చచ్చిపోయింది పరదశకి వెళ్ళిపోయింది ప్రభు ఆమె గురించి ఘనంగా వ్రాయించారు తన ఊరి వారందరినీ తీసుకొచ్చింది వాళ్ళందరూ కూడా ఆ ప్రభు వైపు తిరగడానికి సహాయపడింది మంచి జీవితం జీవించింది బ్రతుకు మార్చుకుంది జాగ్రత్త వహించింది ఇప్పుడు తండ్రి సన్నిధిలో ఉంది అంటే మొదటికి వస్తున్నాను ఒక్క మంచి నిర్ణయం ఒక మంచి డెసిషన్ ఆమె జీవితాన్ని ఏం చేసింది అద్భుతంగా తీర్చిదిద్దండి రైట్ మరి ఈరోజు నువ్వు తీసుకున్న డెసిషన్ కూడా నీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దబోతోంది అందుకే ఆరాధన చేద్దాం మనందరం ఎక్కడి నుంచి చేద్దాం ఆరాధన ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం చేతుల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా నోటి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా హృదయం దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా చెప్పండి చెప్పండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం చేతుల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా చేతులూపినంత మాత్రాన కళ్ళు మూసుకుని చేతులూపినంత మాత్రాన దేవుడు అంగీకరిస్తాడా అందంగా పాడినంత మాత్రాన దేవుడు అంగీకరిస్తాడా కళ్ళు మూసుకుని అలాగేలా ఊగినంత మాత్రాన దేవుడు అంగీకరిస్తాడా మంచి మ్యూజిక్కి ఆర్కెస్ట్రా తమ్ముళ్ళు ఇచ్చినంత మాత్రాన దేవుడు అంగీకరించేస్తాడా మళ్ళందరినీ నో నో ఏం చేసినా అంతరాలలో నుంచి రావాలి మనుషులు పై రూపాన్ని చూస్తారు దేవుడు లోపల చూసేస్తాడు మనుషులు పైన్ చూసి సరిపెట్టేసుకుంటారు దేవుడు లోపల చూసేస్తాడు చూడగలడు చూస్తున్నాడు చూస్తూనే ఉంటాడు ఒకటి గుర్తుపెట్టుకో నీకు తలంపు పొట్టక మునుపే నీ హృదయంలో ఏం రాబోతోందో కూడా ఎరిగిన మహాశక్తి సంపన్నుడు నీ నా కన్నా తండ్రి మరిప్పుడు ఎక్కడి నుంచి రావాలి ఎక్కడి నుంచి రావాలి ఆరాధన హృదయాంతరాలలో నుండి రావాలి సో మేక్ ఎ రైట్ డెసిషన్ మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం మంచిగా ఈ సెమినార్ మనం ముగించుకుందాం రైట్ తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా కన్న తండ్రి సర్వకృపానిధి ఇప్పటి వరకు విలువైన మీ మాటలతో మా హృదయాలు పోషించినందుకు స్తోత్రం తండ్రి మధ్యాహ్న కాలంలో కూడా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీ కృపల భద్రపరచండి జ్ఞానం ఇవ్వండి వివేకం ఇవ్వండి మీ సన్నిధి కాంతి మా అందరి మీద ప్రకాశింప చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామల్ని ప్రార్థన మనం అడిగి వేడుకొని మా కన్న తండ్రి ఆమెన్